మంచిది. మన ప్రభువును గణరక్షకుడిన ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని సేవకురాలకు ప్రత్యేకమైన వందనాలు. నిర్మించుకున్నావు యేసు నా దేహముని కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా ప్రాణముని కోసమే. నిర్మించుకున్నావు యేసు నా దేహముని కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా ప్రాణముని కోసమే. నా జీవముని కోసమే, నా ప్రాణముని కోసమే, నా జీవముని కోసమే, నా ప్రాణముని కోసమే నిర్మించుకున్నావు యేసు నా జీవితముని కోసం. వెదకి చేరావు నీవు పడి ఉన్న నా చోటికి, దాహమిచ్చావు నీవు తడి ఆరిన నా నోటికి, వెదకి చేరావు నీవు పడి ఉన్న నా చోటికి, దాహమిచ్చావు నీవు తడి ఆరిన నా నోటికి, నీ జీవ జలముల తలోనా నా సేదని తీర్చినావు. నీ జీవ జలముల తలోనా నా సేదని తీర్చి మించుకున్నావు యేసు దేహముని కోసమే, నాకు జీవమిచ్చావు యేసు నా జీవితముని కోసమే. హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. మరొకసారి అమ్మగారికి వందనాలు. నా పేరు పరిశుద్ధరాజు, మాది మోవండి. మేము కూడా ప్రాంతంలో ప్రభు యేసుక్రీస్తు వారిని గురించినటువంటి రక్షణ సువార్తను అందించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. గడిచిన చాలా సంవత్సరాలుగా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రేమవార్త సువార్త మరి రకరకాలుగా బ్రతిమలాడి ప్రజలకు అందిస్తున్నాం. ఏసయ్య రక్షకుడు, ఏసయ్య విమోచకుడు, యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నది, మారు మనసు ఉన్నది, పాపక్షమాపణ ఉన్నది, నిత్య జీవమున్నదని ప్రకటిస్తున్నప్పుడు విన్న ప్రజలు దేవుని మాటలు విని ప్రభువును అంగీకరిస్తారు. కొన్నిసార్లు మనకు అంగీకరించరేమో అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకు నిరుత్సాహం వస్తుంది, కానీ దేవుని పని ఏమి జరగకుండా ఆగదు. ఇది ప్రభు పని, ప్రభు చేస్తారు. ప్రభు మనకిచ్చారు అవకాశం చేయడానికి. మనం కూడా ఈ పని చేసినప్పుడు అది మనకు దీవెన. ప్రజలు రక్షించబడుతున్నారు, ప్రజలు స్వస్థత పొందుతున్నారు, ప్రజలు ప్రభు వైపు నడుస్తున్నారు. ఈ పనిలో ఉన్నాం. ఈ పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకు డబ్బులు ఇస్తాడు. ఈ పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన దగ్గర నుండి డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. డబ్బులు ఇచ్చినా ప్రభు కోసమే, ఖర్చు అయినా ప్రభు కోసమే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అర్థమైందా? మనకు డబ్బులు వచ్చినా ప్రభు కోసమే, ఖర్చు అయిపోయినా ప్రభు కోసం. కొంతమంది ఏంటంటే పిచ్చోళ్ళు, ఇక ఇదే డబ్బులే ప్రభు అనుకుంటున్నారు. కొన్నిసార్లు ఏమీ లేకుండా పోతున్నాయి దేవుని బిడ్డలకు, అది ప్రభు చిత్తం. కొన్నిసార్లు వచ్చి గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి, అది ప్రభు చిత్తం. ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, ఇవ్వవలసి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. నేను 9 గంటలకల్లా భోజనం ఉంటే ముగిస్తాను, మరి ఇప్పుడు ముగించడానికి వీలు లేదు, అవకాశం లేదు. నేను 9:30 మొదలు పెట్టాను కాబట్టి కొద్ది నిమిషాలన్నా మీకు వాక్యం చెప్పి ముగిస్తా, బాగా వినండి. కొన్నిసార్లు అయ్యా నా జీవితంలోనే, మా సెకండ్ సాటర్డే ప్రేయర్లో జరిగింది ఒక సంగతి ఏంటంటే, ఎవరో మా అమ్మగారు వచ్చారు, అయ్యా నాకు బాగలేదు, మొక్కుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రభు స్వస్థపరిస్తే ఇక్కడికి వచ్చాను కదా, కార్యం చేస్తే భోజనానికి డబ్బులు ఇస్తాను అనుకుందంట ముసలమ్మ. తెచ్చింది సాక్ష్యం చెప్పి ఒక 5,000 నా చేతిలో పెట్టింది, దేవునికి స్తోత్రం. నేనేమో ప్రార్థనలు చేస్తున్నా వచ్చిన వాళ్ళకి. ఈలోపుకి ఇంకొకడు వచ్చాడు, అయ్యా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, పరిస్థితి ఘోరంగా ఉంది, చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారయ్యా అన్నాడు. 5,000 తీసుకుని అడిగిచ్చా. ఆ రోజే వచ్చాడంటే ఒక ఆయన విలేకరు గారు, నాయం కట్టగా చూస్తున్నాడు దయ్యం వెళ్ళాయి, ఆ ముసలమ్మ ఏమో డబ్బులు తెచ్చిచ్చింది, ఈ డబ్బులు ఎత్తుకెళ్ళేమో ఆయనకి ఇచ్చాడు, అసలు స్వస్థపరిచేవాడా లేకపోతే హాస్పిటల్కి పంపేవాడా దేవుడని. ఇక్కడ సూత్రం ఏమీ లేదు, ఒకటే, స్వస్థపరిచిన దేవునికి మహిమ, స్వస్థపరచబడవలసి ఉన్న దేవునికి మహిమ. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు కాబట్టి ఆ బిడ్డ 5,000 తెచ్చిచ్చింది, నేను తీసుకున్నాను, దేవునికి మహిమ అది అంతే, ప్రభు కార్యం చేశాడు. వీడికి స్వస్థత కావాలి కాబట్టి హాస్పిటల్కి పోతానంటున్నాడు, పొమ్మను 5,000 ఇచ్చాము. కారణం ఏంటంటే మనం డబ్బులు ఇచ్చినా ఏసయ్యను గురించి వాడు వినాలి, డబ్బులు తీసుకున్నా ఏసయ్యను మహిమపరుస్తూ ఆవిడ వినాలి. మాకు డబ్బులు మ్యాటర్ కాదు, ఏసయ్య మ్యాటర్, ప్రజలు రక్షణ పొందడం మ్యాటర్, పరలోకం నిజం, దేవుడు నిజం, ఈ లోకం అశాశ్వతం అన్నది నిజం, ఈ లోకంలో నీవు కొద్ది కాలమే అనేది నిజం, ఈ లోకం నుండి నీవు ఎంత గొప్పవాడివైనా వెళ్ళిపోవలసి వచ్చింది నిజం. కాబట్టి యేసుక్రీస్తునందల విశ్వాసం నిత్య జీవం, ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే, అక్కడ తల్లిగారు చెప్పినట్లుగా పరలోక అనుభవాలు ఈ లోకంలో ఉండగానే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరలోకాన్ని నీవు రుచి చూడడం మొదలు పెడితే ప్రభు కొరకు పాడతావు, పరలోకాన్ని నీవు రుచించడం మొదలు పెడితే ప్రభు కొరకు నిలబడతావు. పరలోకం నీకు అర్థమైతే ఈ లోకంలో ఉన్నది ఏది నీకు అంత గొప్పగా కనబడదు. ఈ లోక నటన ఆశాలన్నీయు తరగిపోవు చుండగా, ఈ లోక నటన ఆశాలన్ తరిగిపోవు చుండగా, మారాని నీదు వాగ్దాన ఓలే నమ్మి సాగిపోదును, మారాని నీదు వాగ్దానములే నమ్మి సాగిపోదును. నా జీవిత యాత్రలో ప్రభువాని పాదమే శరణం, ఈ లోకమునన్ నీవుదప్పా, ఈ లోకమునందు నీవుదప్పా, వేరే ఆశ్రయం లేదు నా జీవితాయ ప్రలో. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నాయన్నీ నటన, అర్థమవుతుందా? కొంతమందికి డబ్బుల సంగతి చెప్తే నిద్రలో నుంచి మెలక వచ్చేస్తుంది. చిన్నోడా లే లడ్డూలు పెడుతున్నారంటే చిన్నప్పుడు టక్కన మెలక వచ్చేది, అట్లా మెలకం వస్తుంది. అట్లా యేసు రక్తమే జయం. 2 లక్షలు కట్నం, దాన్ని ఏమంటారు జీతమనా? 2 లక్షల అమ్మగారు కూర్చొని అంటారు అప్పుడు,
అలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. మనిషిని మనిషిగా మనం ప్రేమించాలి. పరలోకం ఉందని చెప్పడానికి యేసయ్య భూలోకానికి దిగి వచ్చాడు. పరలోకంలోనికి మనల్ని చేర్చడానికి యేసయ్య భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. కన్య మరియ గర్భంలో దీని కొరకు ఎన్ని నెలలమ్మా? సుమారు 9 నెలలకు పైగా ఉన్నాడు. ఎవరాయన? సృష్టికర్త. 9 దాటితే మనం ఉంటామా? మా ఆయన ఊరు కూడా మెలికిలు తిరిగిపోతుంది ఒక ఆవిడ. ఇక ఆవిడికి ఆయన ఉన్నట్టు. ఇక ఆయన అయితే ఇక మామూలు కాదు. ఇక ప్రపంచంలో నేను అంత మగోడు, ఇక ఎక్కడా లేడన్నట్టుగా ఆయన యాక్షన్, అక్కడ వావర్ యాక్షన్. ఇవన్నీ పిచ్చి పనులు, పిచ్చి మాటలు. సృష్టికర్త సంచరిస్తుంటే నువ్వెంత గొప్ప మగాడు అయినా కూర్చోవాలి అక్కడ. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడో అన్న సంగతి నీకు అర్థమైతే మౌనంగా మాట్లాడకుండా ఉంటావు. మహోన్నతుడైన దేవుడు, మహాసృష్టికర్త అయిన దేవుడు, సర్వమునకు ఆధారభూతుడైన దేవుడు భూలోకానికి దిగి వచ్చి కన్యమరే గర్భంలో 9 నెలలు మౌనంగా ఉండమంటే జోకా? చెప్పండి. మీలో ఎవరన్నా కాసేపు కూర్చోమంటే, కొన్నిసార్లు మా స్కూల్ ఉంది కదా, పిల్లల్ని ఎట్లా పెడతాం, ఆడు ఎట్లా పెట్టి అట్లా పెట్టి కిసుక్కుమని అవుతాడు. కూర్చోలేరు, కూర్చోలేరు. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క మౌనమును చూచంట పిలాతు ఆశ్చర్యపడ్డాడంట. ఆయన పిలాతు ముందు మౌనంగా ఉండడమే కాదు, కన్యమరియ గర్భంలో సృష్టికర్త అయిన యేసయ్య మౌనంగా పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? మన కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. ఆయన మాత్రమే కాదు, ఆయన దిగి రావడం మాత్రమే కాదు, కన్యమరియ గర్భమునందు ఆయన ఉండి ఉద్భవించి జనించి 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో మానవునిగా సంచరించాడు. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాలు పరలోకమును గురించి బోధించాడు. పరలోకం దైవజనులు అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ, దేవుని సేవకురాలుగా 5 అక్కళ్ళు ఉన్నారు. మీకు నా మనవి ఏంటంటే మనం పరలోకం గురించి చెప్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం గురించి చెప్తే ప్రజలు రక్షించబడతారు. కష్టాలేమి, కన్నీరేమి, కానారాదే అందు. కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు. యుగాయుగములు దేవునితో కూడా ఆనందం ఉన్న రాజ్యం. ఆ రాజ్యమును మనకివ్వడానికి, ఆయన ఆ రాజ్యమును గురించి బోధించడానికి, ఆ రాజ్యములో మనం ఉండినట్లుగా మన కొరకు ప్రాణము పెట్టడానికి యేసయ్య భూలోకానికి దిగొస్తే, ఆ రాత్రి దేవదూతలకు పండగంట. లేకపోతే అంతమందికి ఎందుకు వస్తారు? ఎంత పండగ చేసుకోకపోతే ఊరూరంతా పడతారు ఒకచోట. అక్కడ అన్న నేను వచ్చేవారు చెప్తున్నారు, పరలోక సైన్య సమూహం. చెప్పరేమా? బాగా చెప్తున్నారు. చెప్పండి, ఎంతమంది ఉసూరుమంటున్నారా? గంతులేస్తున్నారు యేసయ్య భూలోకానికి వచ్చాడని. ఎవరు? పరలోక వెంటనే అని ఉంటుంది బైబిల్లో. ఆ చదువు వెంటనే చదువు. వెంటనే. ఈ చాలా మీటింగ్లో, గాస్పల్ మీటింగ్లో నా నచ్చంది ఏంటి తెలుసా? పాట ఎత్తిన తర్వాత ఆడు 1/2 గంట సేపు అటునొక్కి ఇటునొక్కి అప్పుడు మొదలెడుతున్నాడు. డ్రమ్ పెట్టుకుంటే వెంటనే కొట్టరు. ఏమండి, రాత్రి 5 ఒకటి పొట్లాడుతున్నాడు అక్కడ. నాయన నీకు సారీ చెప్పే నేనే. ఎందుకు అట్లా? వెంటనే చప్పట్లు కొట్టే బిడ్డలు కావాలి, వెంటనే స్తోత్రం చెప్పే బిడ్డలు కావాలి, వెంటనే ప్రభు పనులు దూకే బిడ్డలు కావాలి, వెంటనే పాడే బిడ్డలు కావాలి, వెంటనే. ఇవాళ సేవకులు పిల్లలు కూడా వెంటనే రాట్ల పరిచర్యలోకి ఎప్పుడుగో వస్తున్నారు అంతా పోయిన తర్వాత. అట్లా కాదు, పరిచర్యలు వెంటనే అందుకుంటే దేవుని కార్యాన్ని వాళ్ళు చూడగలుగుతారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం అని స్తోత్రములు పాడారట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంత ఆనందం లేకపోతే పరలోకం దిగొస్తుంది? ఏ రాత్రి? యేసయ్య పుట్టిన రాత్రి. స్తోత్రం. నేను యేసయ్య రాత్రే పుట్టాడేమనుకుంటున్నా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంటే ఎర్లీ అవర్స్లో పుడితే చెప్పమ్మా, ఎర్లీ అవర్స్లో పుడితే అది డే, అది 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 నైట్ కాదు, డే అవుతుంది. స్తోత్రం. అంతేగా, అప్పుడే పుట్టి ఉంటాడు, అప్పుడే వచ్చేసి ఉంటారు. ఎవరు?
దేవదూతలు ఏం చెప్పడానికి, యేసయ్య మీ కొరకు పుట్టాడు ఆయన, మీ కొరకే పుట్టాడు, మీ కొరకు రక్షకుడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం. అది ఏ ఊరో నాకు తెలియదు కానీ జేమ్స్ పేట అనుకోండి, ఇటు వచ్చేటప్పుడు ఒక ఆయన, నేను ఎప్పుడు వచ్చినా కానీ మైకి పెట్టి తగులుతున్నాడు. వచ్చిన సంగతి అల్లా ఏంటంటే ఆ బోధులు దిగిపోయి అక్కడే చెప్తాడు, ఇంకెక్కడో వాడనుకుంటా. నేను ఆయన ఏం తక్కువ చెప్పాలని కాదు కానీ టీచర్ అంటే, ఒకరోజు నేను వెళ్ళి కాస్త సహకరించే ప్రయత్నం చేసి అక్కర్లా అవకాడికి వెళ్ళి అన్నాడు అంతే. యేసు రక్తమై జయం అట్లా కాదు, మీరు గ్రామానికి వెళ్ళాలి, ప్రాంతానికి వెళ్ళాలి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఎవరితో నన్ను చెప్తున్నారా? మందిరంలో సువార్త చెప్పేవాళ్ళు కాదు, బుట్టలో వేలాలు వేసేవాళ్ళు అంటున్నారే, మందిరంలోనే సువార్త చెప్పేవాళ్ళు కూడా అదే బిజినెస్లో ఉన్నారని మనం గుర్తుంచు. బస్ స్టాండ్లో సువార్త చెప్పాలి, రైల్వే స్టేషన్లో సువార్త చెప్పాలి. ఈరోజు మేము ఇప్పుడు ఇందాక వరకు కూడా విజయవాడ అంతా తిరిగి మనం బెగ్గర్స్ మధ్యలో పరిచర్య చేస్తున్నాం. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటున్నాం, అడుక్కునేవారు కూడా వెళ్ళి అడుక్కోలేని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పెడితేనే తిని లేకపోతే పస్తులు ఉండేటటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. అలాంటి బిడ్డల మధ్యలో కొంత భోజన ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతిరోజు. వాళ్ళకి దుప్పట్లు కప్పి వచ్చాం ఈరోజు దేవుని మహాకృపను బట్టి. రకరకాలైన సిచ్యువేషన్స్ చూడడానికి దేవుడు నాకు ఈ దినాన తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఒక అడుక్కునేవాడిని ఇంకొకటి వచ్చి ఇరక్కొట్టేస్తున్నాడు, అయ్యో అయ్యో అని నాకు ఎంతో బాధ కలిగింది. నన్ను తీసుకెళ్ళిన ఆయన అన్నాడు, అంతేలన్న మీకు తెలియదులే మీరు వచ్చేయండి అన్నాడు. వీళ్ళు పగలల్లా అడుక్కుంటే విన్నారు మీరు, వాడు సాయంత్రం వచ్చిండి తన్ని ఆడి దగ్గర తీసుకుపోతాడంట. మరి ఏంటి, దేశం ఎంత నడుస్తుందో మనకు తెలీదు, రకరకాల ప్రజలు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అలాంటి వారి మధ్యలో కూడా మార్పు తీసుకొని రాగలిగినది దేవుని సువార్తే. అలాంటి వారికి దేవుని ప్రేమను ప్రకటించాలి, అలాంటి వారికి దేవుని యొక్క కృపను ప్రకటించాలి. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతలు దిగొచ్చేశారు, అంటున్నారు గొర్రెల కాపరులు, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా. ఈ రాత్రి మీద తెచ్చేది మతాలు మార్చే సువార్త మానం కాదు, ఈ రాత్రి మీద తెచ్చింది మనుషులను బాధ పెట్టే వార్త కాదు, ఈ రాత్రి మీద తెచ్చింది మీకు ఇబ్బంది పెట్టేది కాదు, ఈ రాత్రి మీకు మహా సంతోషకరమైన సువార్త. అది మీకు తెలియాలంటే మీరు ఒక్కసారి ఆ పరలోకంలో పడాలి. ఆ పరలోకం, మా తమ్ముడు ఫిలిప్ అని ఉన్నాడు, ఎప్పుడైనా మీకు వర్తమానం అందించడానికి వస్తారు, ఇడిజోండ్ వర్తమానం అందిస్తుంటే ఆ నరకం గురించి చెప్తుంటే ఒక ఆయన అన్నాడంట, నువ్వేమన్నా చూసి వచ్చావా ఏంటన్నా ఆయన అన్నాడంట. చూసారా, ఆ నరకపు రుచి నీకు తెలియాలంటే ఎలాగా అనే విషయంలో ఫిలిప్ చెప్పాడు, ఏం అక్కర్లా కాస్తంత పొయ్యిలో ఏలు అట్లా పెట్టి చేయి పెట్టలేరులే, అట్లా ఒక రెండు నిమిషాలు ఉంచితే ఏమవుద్ది, సరిగ్గా చెప్పండి. మా అమ్మ అనేది మొహం పొయ్యిలో పెట్టానంటే చిలకడ దంపులు ఉడికినట్టు ఉడుద్దలేదు, పల్లెటూరు అమ్మలు కదా అంతే. రేలు పొయ్యిలో పెడితే ఏమవుతుంది, అదిగో చిలకడ దంపు ఉడికినట్టు ఉడుకుతుంది, అప్పుడు తెలుస్తుంది నరకం అంటే ఏంటో. నేను చెప్పిన డైలాగ్ కాదు ఇది, మా తమ్ముడు చెప్పేది చెప్తున్నా. నరకం యొక్క రుచి నీకు తెలియాలంటే ఆ పొయ్యిలో పెట్టిన దానికంటే 1000 అంతలు ఎక్కువగా ఉంటుందంట వేడి. అర్థమవుతుందా? సువార్త చెప్తుంటే తెగ పోజులు కొడుతున్నారు కొంతమంది, ఓ నాకు అక్కర్లేదని. అంత సీను లేదంటారే తెలుగులో, ఆ పదం వాడాలి కానీ వాడటం నాకు ఇష్టం లేదు. నీవు నరకంలో పడిపోకుండా, నల్లులే మాడిపోకుండా, నీవు అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న అనుభవములోనికి జారిపోకుండా యేసయ్య సంచరించుచున్న రాత్రి రాత్రి, ప్రభు వార్త నీకు అందించబడుతున్న రాత్రి రాత్రి, నిన్ను నరకము నుండి తప్పించడానికి, నిన్ను మోక్ష భాగ్యానికి నడిపించడానికి, నిన్ను నిత్య జీవములోనికి ప్రవేశింపజేయడానికి ప్రభువు చేతులు చాపుచు నీ కొరకే ఎదురు చూచుచున్న రాత్రి రాత్రి, ఈ సువార్తను ప్రకటించడానికి యేసయ్య పుట్టినరోజే పరలోకము నుండి సైన్య సమూహం దిగొచ్చింది. ఒకళ్ళిద్దరు వెళ్ళటం కాదు, అమ్మగారికి ఎంతమంది విశ్వాసులు ఉన్నారో నాకు తెలీదు, కొన్ని విషయాలు కంట్రోవర్షియల్గా కూడా ఉన్నాయి, నేను ఆన్లైన్లో ఉన్నాను, దయచేసి మన్నించాలి. దైవజనులు ఎవరు చూస్తున్నప్పటికి కూడా, విశ్వాసులు ఎవరు చూస్తున్నప్పటికి కూడా, ఒకటి మాత్రం నిజం,
మీరు సువార్త చేయండి, ప్రభువు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక మందిరం నుండి ఇంకొక మందిరానికి వెళ్ళేటటువంటి విశ్వాసాల విషయంలో దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఏంటంటే, ప్రభువు నాకు వంటాకి ఇచ్చాడు, తింటాకి ఇచ్చాడు, ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలా చెప్పండి? ఇంకేం అక్కర్ల, ఎక్కడో చోట ఉండేవండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. వాళ్ళే ఉంటారు, వాళ్ళే దేవుని పనిని చేస్తారు. అయినా మనం గట్టిగా కడితే వాళ్ళు ఎక్కడికి పోరు, ఇక్కడ కాకపోయినా అక్కడ మన లిస్టులో ఉంటారు. దేవునికి స్తోత్రం. మీరున్నారే, అమ్మగారు సువార్తకి వెళ్ళేటప్పుడు ఒక్కదాన్ని పంపించమాకండి, సైన్య సమూహంగా వెళ్ళాలి. పాడేటప్పుడు సైన్య సమూహంగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చూస్తున్నాను ఈ దినాల్లో ఎక్కడన్నా కనుక ఒరే సెంటర్లో మనోడు బుర్ర బద్దలు కొట్టాడు ఆడంటే కర్ర వేసుకుని ఊరంతా పరిగెత్తున్నారు. సువార్త అంటే మాత్రం బాగా చెప్తున్నారు మీరు. ఇట్లయితే తెల్లవారులు చెప్తా కాదు, టైం అయిపోయింది. ఒక్కడు రావట్లా మంచి కొరకు చెప్పట్లా, మా ఆయన ఊరుకోరు అంటున్నారు. మరి అప్పుడు బుర్రల పగలు కొట్టుకునేటప్పుడు అందరు వస్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. సువార్త కొరకు పరుగులెత్తే దూతలు కావాలి, సైన్యములే దుమికే దూతలు కావాలి, సైన్యములవలే పాడే దూతలు కావాలి. యేసును గురించిన వార్త అంటే ఉర్రూతలోకి బిడ్డలు, యేసు ప్రేమను ప్రకటించే బిడ్డలు కావాలి. హల్లెలూయా. నువ్వు ప్రకటించు, ప్రభు రక్షిస్తాడు. ఈ అమ్మగారు ఎలా రక్షించబడ్డారు? ఎవరో ప్రకటించారు, ఈ అమ్మగారు రక్షించబడ్డారు. ఈ తల్లి ఎలా రక్షించబడింది? ఎవరో ప్రకటించారు, ఈమె రక్షించబడ్డారు. చెప్పండి అందరూ, ఈ పిల్లలిద్దరు ఎలా రక్షించబడ్డారు? ఎవరో ప్రకటించారు, ఈ బిడ్డలు రక్షించబడ్డారు. వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారు? ఎవరో చెప్పారు. హల్లెలూయా. మేము అది, మేము ఇది, మా వాళ్ళు రారండి అనమాకండి. వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. దేవుడు అందరినీ రక్షిస్తాడు. సువార్త ఎక్కడ పడిందో అక్కడ ప్రజలు రక్షించబడ్డారు. విత్తనాలు ఎక్కడ పడ్డాయో అక్కడ ప్రజలు విమోచించబడ్డారు. యేసు రక్తము శక్తివంతమైనది, యేసు రక్తము ప్రభావితమైనది. మూడు రోజుల క్రితం మేము ఏ ఊరు వెళ్ళాంరా? మూడు రోజుల క్రితం ప్రకాశం జిల్లా రావినోతలు వెళ్ళాం. రావినోతలు వెళ్ళాం, అక్కడ అన్ని జనుల మధ్యలో సువార్త ప్రకటించాం. మాకు ఇద్దరు బిడ్డలు వచ్చారు, బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. మొవలోనే బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఇద్దరు బిడ్డలు అక్కడే పుట్టారు. వాళ్ళకి ఆ ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్ళి రావినోతలు అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. దేవుని పని జరుగుతుంది కదా అని మేము కూడా వెళ్ళాం, సువార్తను ప్రకటించాం. వెళ్ళి వచ్చేవరకు మూడున్నర అయిపోయింది. మూడున్నరకి అట్లా పడుకున్నాం. ఒక బ్యాచ్ వచ్చారు, ఒక బ్యాచ్ వచ్చి అక్కడక్కడ తిరుగుతున్నాడు. ఒకడు అటు నుంచి అటు నుండి సమాధులన్నీ చూపిస్తున్నాడు. రకరకాలుగా ఇవన్నీ కనపడుతున్నాయి. ఓ పూలు పూలంతా వ్యవహారంగా ఉంది, ఏదో మొత్తానికి తేడాగా ఉందని చెప్పి స్తోత్రం చెప్పి మళ్ళీ నేను ఒక ప్రక్కన శరీరం నాకు సహకరించట్లా మళ్ళా అట్లా పడుకోబోయా. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చారు, ఫుల్గా పురుగులు వేసుకుని దాంతో తిరుగుడు. యేసు రక్తమే జయం. మళ్ళా స్తోత్రం చెప్పి మళ్ళా పడుకున్నా. మళ్ళీ ఈసారి అయితే మెల్లగా వచ్చి ఇంకొకడు మెల్లగా అమ్మిని కాళ్ళ దగ్గర చేరాడు. ఆ సన్నగా బక్కగా ఉంది ఒక సైతాన్, అది వచ్చి నా చేయి పట్టుకుంది. విన్నారా మీరు? ఏమైనా అటు ఇటు చూస్తున్నారా? ఇక లాభం లేదని కూర్చుని అమ్మిని లేపా. అమ్మ పరిస్థితి అన్నాం, ఇద్దరం కలిసి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అపవాదికి ఇక్కడ ఏమాత్రము చోటు లేదు. యేసు నామములో గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పాం. ఆ తర్వాత ఇక అంతులేరిపోయారు. వాళ్ళేం ఊరుకోరు, మనము పోరాడునది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన ఓ అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఊరుకుంటాయా? ఊరుకో. ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చావు? మీ జిల్లా లేదా? మా జిల్లాకి ఎందుకు వచ్చావు అని కళ్ళు తెరుచుకుని పడే ప్రయత్నాలు చేస్తాయి, కానీ వాటి వల్ల ఏమీ కాదు. ఊరికినంత మొద్దు దీన్ని వెళ్ళిపోదామని వచ్చానయ్యా అంటున్నాడు ఒక ఆయన. మొద్దు దీన్ని వెళ్ళిపోయే వాళ్ళ వల్ల ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. ఇంకొకడేమో కానుకేమన్నా ఇస్తారని వచ్చాడంట. అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు. కానుకేమన్నా ఇస్తారని వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అడుక్కుంటే సాయంత్రానికి 400 వస్తాయి. మనము పరిచర్యలు అడుక్కోవలసిన పని లేదు. మన పాదాలకు దండం పెట్టి 100,000 రూపాయలు అక్కడ పెట్టే వాళ్ళ ప్రభువు పంపిస్తాడు. మనము సువార్తను ప్రకటిస్తూ ఉండాలి, మనం ప్రభువార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఈ నామములు తప్ప
మరి ఏ నామములోను రక్షణ లేదు. యేసు నామములో బలమున్నది, యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో ప్రజలు విమోచించబడతారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేసి, పరిశుద్ధులనుగా చేసి మోక్ష భాగ్యానికి నడిపిస్తుందని బోధించుచున్నప్పుడు దేవుడు తన కృపలను కుమరిస్తాడు. అమ్మగారి పిల్లలే కాదు, మన పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు. మే నువ్వు దేవుని పిల్లలో ఉండు, దేవుడిని బిడ్డ నమాంతంగా పైకి తెస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పిల్లలో ఉండు, దేవుడిని బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియులారా, నేను ముగించేస్తున్నాను. యేసయ్య పుట్టిన వార్తను ప్రకటించడానికి ఎవరొచ్చారు? పరలోకపు సైన్యం. ఒకళ్ళిద్దరు మమ్మకండి, మందిరం మందిరం వెళ్ళండి, సైన్యం సైన్యం వెళ్ళండి. మీలో చాలామంది పాస్టర్ పాస్టర్మే వెళ్తారులే అని చూస్తున్నారు. పాస్టర్ గారు పాస్టర్మే కాదు, చెప్పండి. విశ్వాసులందరూ బాప్తిస్మం అంటే విశ్వాసులందరూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. సువార్త అంటే విశ్వాసులందరూ వెళ్ళిపోవాలి. బస్ స్టాండ్ క్లీన్ చేస్తున్నామంటే విశ్వాసులందరూ, కొంతమంది స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అంటున్నారు, కానీ ఇటు ఇటు పొల్ల అటు ఇట్లా శుభ్రం చేయాలా వద్దా? మన మందిరాలే చెప్పండి శుభ్రం చేయాలి. రోడ్లు ఎవరు శుభ్రం చేయాలి? మనమే శుభ్రం. ఈ మధ్య వాళ్ళు పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్నారంట. సంఘం అంతా వెళ్ళి అదంతా శుభ్రం చేసుకోకూడదా? ఇది ఎట్లా మూసుకుని వెళ్ళిపోతుంది? స్తోత్రం 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 మొక్కు పూసుకొని నోరు కూడా ముత్తే సచ్చూరుకుంటావు, దరిద్రం వదులుద్ది. ఎక్కడైనా శుభ్రం ఉంటే మనం స్తోత్రం చెల్లించి దాన్ని శుభ్రం చేసేయాలి. దేవునికి స్తోత్రం. ఫలానా అని చెప్పను కానీ అది పెద్ద పెంతుకొస్తు సభ, మేము వెళ్ళాం. ఓ అందరూ భాషలే మాట్లాడుతున్నారు, ఏరేరి పడుతున్నారు. పిల్లోడు దొడ్డు కూర్చుంటే టిట్టిట్టి నడిచి వెళ్ళిపోతున్నారు. ఇంకొకడు వచ్చాడు, దాంట్లో అడిగేసి ఊరంతా రత్తున్నాడు. వాడు పేరు చెప్తే పరువు బద్ద, ఎందుకని చెప్పను. ఇక్కడ చూడండి, దేవుడు నన్ను ప్రేరేపించాడు వాక్యం వినే తర్వాత సంగతి ముందు అది శుభ్రం చేయమని. నేను వెళ్ళి శుభ్రం చేయడం మొదలెడితే నా పక్కన ఉన్న పాస్టర్ అయ్యయ్యో మనకెందుకు అయ్యారు అంటున్నారు. భక్తి సింపుల్ అవ్వడం కారుతుంది, కానీ పనిచేసేవాడు ఒక్కడును లేడు. ప్రభు పని, నువ్వు భక్తి చేయి, దాంతోపాటుగా పని చేయి, ప్రభు అనేక మందిని రక్షిస్తాడు. ప్రజలు నీ వైపు పరుగులెత్తుకొని వస్తారు. ప్రజలు అనేక కార్యములను ప్రభువు నద్దు నుండి చూస్తారు. నేను ముగించేస్తున్నాను. యేసయ్య పుట్టిన రోజు దేవదూతలు దిగొచ్చారు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవదూత నిలిచి అంటాడు అక్కడ. నిలిచి అంటే అర్థం ఏంటి? భూమి మీదకి దిగాడనే కమ్మా, దిగకుండా ఎక్కడ నిలుస్తాడు కదా. దేవదూత నిలిచాడంటే దిగొచ్చాడు. మనం కాస్త దిగాలి, కులాన్ని బట్టి దిగాలి, మతాన్ని బట్టి దిగాలి. ఎక్కడ నువ్వు చెట్టెక్కావు నాకు తెలీదు. జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా అన్నాడు. స్తోత్రం. చాలా మంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు ప్రభునామాని స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, నేను పలానా ఇంజనీర్ని గెంజనీర్ని అని చెప్తున్నారు. మనం ఇంజనీరం అయినా సరే గెంజనీరు దాగి సువార్త చేసే పనిలోకి దిగొచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకులు కూడా దిగాలి. విశ్వాస బిడ్డలు ఎంత మట్టుకైనా దిగి మనము పనిని యేసయ్యను ప్రకటించాలి. గొర్రెల కాపర్లు అసలు ఆశ్చర్యపోయారంట, బెదిరిపోయారంట, కంగారు పడ్డారు. మిక్కిలి దేవదూతలు చెప్పారు, మీరు భయపడనక్కరా. ఇవాళ కూడా ముదినేపల్లి కాడి నుంచి చెప్పండి, ఏ పల్లి మొలగలపల్లి వరకు భయపడిపోతున్నారు. యేసు ప్రభు వార్త అంటే వీళ్ళంతా వద్దు 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 అంటున్నారు. మైకి పెట్టొద్దని కొంతమంది రిజర్వేషన్లు పెట్టారు, రిజర్వేషన్లు తీసేశారు. భయపడి అన్ని తంతులు పాస్టర్ గారు, వాళ్ళకు భయం ఎత్తిపోతుంది. సువార్త చెప్తే ఎక్కడ కట్టులు తెగిపోతాయేమో, సువార్త చెప్తే సినిమా హాళ్ళు మూయబడతాయేమో, సువార్త చెప్తే సారాయి కంపెనీలు మూతపడతాయేమో అనే భయం, సువార్త చెప్తే ఎక్కడ వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయేమో అని. అవును, సువార్త చెప్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. బైబిల్ వాక్యం చెప్తుంది, మీరు భయపడక్కర్లా, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. స్తోత్రం. మీరు భయపడక్కర్లా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని చంపడానికి వచ్చినదేమి కాదు, ఇది మిమ్మల్ని బ్రతికించేదే, మిమ్మల్ని దీవించేదే, మిమ్మల్ని నడిపించేదే, మిమ్మల్ని లేవనెత్తేదే, మీకు మహిమోన్నతమైనటువంటి రక్షణను చూపించేదే, రక్షణ యొద్దకు మిమ్మలను నడిపించేదే అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి ఆ సువార్తను తీసుకుని ఎక్కడ పరిగెత్తారు? యేసయ్య దగ్గరకు.
పరిగెత్తారు. వర్తమానం మిమ్మల్ని ప్రభువు దగ్గరికి నడిపించాలి. చెప్పండి, అయ్యే వర్తమానం మిమ్మల్ని ప్రభువును చూచేటట్లుగా. ఈ గొర్రెల కాపరులు దేవదూతలు చెప్పిన మాటలు పట్టుకుని గొర్రెల కాపరులు యేసయ్యను చూచారంట. దేవునికి స్తోత్రం. చెప్పండమ్మా, యేసయ్యను చూ. వర్తమానం అంటే ఏంటి? రెచ్చగొట్టేదా? వర్తమానం అంటే బాధ పెట్టేదా? ఒక ఆవిడ అంది, మా పాస్టర్ గారు ఓ ముల్లుచుకుని పొడుస్తాడండి అంట. వింటున్నారు మీరు? మీ అమ్మగారి గురించి నాకు తెలీదు. కొంతమంది ఉన్నారు పాస్టర్లు పొడుస్తారు. ఏంటది? బరిసీలు పెట్టి ముళ్ళు పెట్టి పొడిచి 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 చంపుతారు. వర్తమానాలంటే ముళ్ళుతో పొడిచేవి కాదు. వర్తమానాలంటే ఏసునద్దకు నడిపేవి. వర్తమానాలంటే ఏసైన చూపించేవి. వర్తమానాలంటే ఏసయ్యలో పరవశించేటట్లుగా చేసేవి. వర్తమానాలంటే హృదయాలను నింపేవి. హల్లెలూయా. పరలోక సైన్య సమూహం ఏంటో తెలుసా? నేను అనుకోవటం ఏసయ్యను ముందు చూసే ఉంటారు వాళ్ళు. చూసి లేకపోతే పొత్తిగుడ్డలతో చుట్టుపడ్డాడని దానికి ఇదే మీకు ఆనవాలని ఎట్లా చెప్తారు మీరు? చెప్పండి, చూడకుండా చెప్పగలరా? చూసి వచ్చి ఎవరికి చెప్తున్నారు? గొర్రెల కాపరులకు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మీరు చూడాలి, వెళ్ళి చెప్పాలి. మీరు చూడాలి, ప్రభువులో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. మీరు చూస్తే మీకు కూడా పాటలు వచ్చేస్తాయి. అంతేనమ్మా, లేకపోతే ఓ పొడిసిన వస్తాయి పాటలు. నాకు రావులే, నువ్వు పాడు. మనం పాడుకుంటే కొంతమంది తెగ నిద్రపోతున్నారు. వాళ్ళకంటే జ్వాల పడినట్టుగా ఉందంట. నువ్వు కూడా ప్రభువును చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడి గంతులేస్తావు. నువ్వు కూడా ప్రభువును చూస్తే పరిశుద్ధాత్మతో నింపబడి పాటలు పాడతావు. నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన వాక్కులు పలుకుతావు. నువ్వు కూడా ప్రభువును చూస్తే చాలు. దేవునికి స్తోత్రం. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభు మహిమను గంచా విశ్వమేమము కోరా ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభు మహిమను గంచా విశ్వమేమం ఓరా శుభములు గోచుచుమా లోనా శోభిల్లు సును చూపుదము శుభములు గోచుచుమా లోనా శోభిల్లు సును చూపుదము దేవునివా రసులం పడండి ప్రేమనివా సులము జీవనయా త్రిక్ యేసునిదా సులము నా వాయుగ సైనికులం పరలోక పౌలము హల్లెలూయా నా వాయు సైనికులం పరలోక పరిశోధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక ఫలము ప్రసాదింప పరిశోధాత్మునికై ప్రార్థన సల్పుదము పరమాత్ముని రాక పరిశుద్ధాత్ముడు మదింప రీతులలో బహు రీతులలో యేసుని చూపుదము దేవునివా రసులం ప్రేమనివా సులము ఆమే జీవనయ త్రికూలం హల్లెలూయా యేసు కాసులము నవయుగ సైనికులం సైనికులవలో పరలోక పౌ ఆమే నవయుగ సైనికులం హల్లెలూయా హల్లెలూయా
సేవకులు నవ యుగ సైనికులు వలె ఉండాలి, సేవకు రాండ్రు సైనికులు వలె ఉండాలి, విశ్వాస బిడ్డలు సైనికులు వలె ఉండాలి. అపరాధితో పోరాడడానికి, సాతానును జయించడానికి, వాడి కోటలు కూల్చడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి సైనికులు వలె ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగాని భక్తుడు రాశాడు. ఏమన్నా చూడటకు రావాలి? ఒకడొచ్చి మీటింగ్లో కూర్చుని అక్కడి నుంచి లెక్కలు పెడుతున్నాడు, స్టేజ్ మీద మనవాళ్ళు ఎంతమంది కూర్చున్నారు. మనవాళ్ళు అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అంట. ఇవి శపించబడిన అనుభవాలు, వాడికి తెలీదు. తర్వాత 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో కిడ్నీలు 2 చెడిపోయినాయి, హాస్పిటల్లో పెట్టారండి, దయచేసి ప్రార్థన చేయండి, మొఖం అంతా ఉబ్బిపోయిందని కబురు వస్తుంది. శపించబడిన అనుభవాల్లో ఉన్న మాటలు అవి. దేవుని సన్నిధానంలో నీవు కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో స్టేజ్ మీద దైవజను నీవు చూచినప్పుడు దేవుని ముఖాన్ని చూడాలి, దైవ సన్నిధిని చూడాలి, ప్రభు ప్రత్యక్షతను చూడాలి, దేవుని కార్యాన్ని చూడాలి, ప్రభు స్వరాన్ని వినాలి. అప్పుడు ప్రజలు దీవించబడతారు, అప్పుడు దేవుని కృపను నీవు పొందుతావు, అప్పుడు దేవుని ప్రత్యక్షతను నీవు పొందుతావు, అప్పుడు దేవుని సన్నిధిలో నీవు దీవించబడతావు. కృపను పొందుకొని పోవాలి, శక్తిని పొందుకొని పోవాలి, దైవికతను పొందుకొని పోవాలి, దేవుని సన్నిధిని పట్టుకొని పోవాలి. అప్పుడు నీ ఇంటికి వెళ్ళడంలోనే ఓ అక్కడ దేవుని ప్రత్యక్షత కలుగుతుంది, అక్కడ ప్రజలు దీవించబడతారు. నీవు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళినా అగ్ని కలుగులే, దేవుని కృపను పొంది వెళ్ళి అక్కడ సత్యసువార్తను ప్రకటించగలుగుతావు. దేవదూతలు ప్రభువును చూచారు, దేవదూతలు గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళారు, వారికి దేవుని యొక్క మహిమను అంటించారు. వారు వచ్చి మరియును చూచారు, యోసేపును చూచారు. ఓ తొట్టెలో పండుకొని ఉన్న శిశువు, ఆ శిశువే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ శిశువే లోక రక్షకుడు, ఆ శిశువే పరమ కుమారి, ఆ శిశువే నిన్ను నన్ను సృజించిన వాడు, ఆ శిశువే లోక రక్షణార్థమై పాప మానవాడి కొరకు పిల్లగా ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన వాడు. ఆయన చూడడం అంటే మామూలు సంగతి, ఆయన చూడడం అంటే మామూలు సంగతి కాదు, ఆయన చేరడం అంటే మామూలు సంగతి కాదు. ఆయన నీకు దొరికితే ఈ రాత్రి నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన చూస్తే నీ యొక్క జీవితం మార్పు చెందుతుంది, ఆయన చూస్తే నీ జీవితంలో గొప్ప కృప దొరుకుతుంది. యేసుని చూడడంలోనే ఒక నూతనమైన మార్పును ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి రా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చూడు, ఆయన పూజించు, ఆయన ఆరాధించు, ఆయన కొనియాడు, ఆయన కనపరచు. దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుని సంఘాన్ని దీవిస్తాడు, దేవుని ప్రాంతాన్ని దీవిస్తాడు, దేవుని జీవితములకు నూతనమైన మార్పును తెస్తాడు. అట్టి కృపతో మమ్మల్ని నింపండి నాయన అంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కన్నులు మూయండి. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభువా, ఈ ముదినేపల్లి ప్రాంతాన్ని మీరు దీవించండి, ఈ ప్రాంతాన్ని మీరు కదిలించండి, ఈ పరిసర ప్రాంత ప్రజలను నీ దాసురాలు కష్టపడుతుంటుండగా నాయన ఈ సత్య సువార్త ప్రబలడానికి, పొంగడానికి, అనేక మంది జీవితాలను తడపడానికి మీ కృప సహాయం అందించండి నాయన. గొప్ప కార్యాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి. అలనాడు దేవదూతలు తెచ్చిన వార్త వారిని నీ అతకు నడిపించిందయ్యా. ఈనాడు నీ భక్తులంగా మేము తెచ్చిన వార్త ప్రజలు నీ ఎదుగు రావాలయ్యా, ప్రజలు నిన్ను చూడాలయ్యా, ప్రజలు నీలో ఆనందించాలయ్యా. అట్టి కృపను బిడలకు దయచేయండి, ఈ పరిసర ప్రాంత బిడలకు దయచేయండి నాయనా. నీ కృప బిడల మీద కృమరింపు చేయండి. ఈ చుట్టుపక్క ప్రజలను మీరు దీవించండి, ఈ చుట్టుపక్క ప్రజలను మీరు ఆశీర్వదించండి, ఈ పరిసర ప్రాంత ప్రజలను మీరు రక్షించండి. నీ దాసురాలు ఎక్కడ అడుగుపెట్టినా నీ శక్తి దిగివచ్చునుగాక, నీ ప్రభావం కనుకొనుగాక. అలనాడు ఏ విధంగా దూతలు మహిమను తెచ్చారో, దూతలు తెచ్చిన మహిమ ఏ విధంగా వారి చుట్టూ ప్రకాశించిందో, దాసురాలు ప్రకటించుచుండగానే, ప్రార్థించుచుండగానే ప్రజల చుట్టూ నీ మహిమ ప్రకాశం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నా. కదిలించండి అయ్యా, బలపరచండి అయ్యా, వాడుకొనండి నాయన, సమృద్ధితో నింపండి నాయన, సమాధాన పరిచర్య అనుగ్రహించండి. ఓ నిదాసురాలకు దీర్ఘాయువు దయచేయండి, మందిరమును నింపండి స్వామి, ఈ ప్రాంతంలో నీ ఆత్మతో నింపండి నాయన, నూతన ఆత్మలను రక్షించండి, నూతన కార్యములను జరిగించండి. రాత్రి ఎంతమంది బిడ్డలు నీ సన్నిధానానికి ఆశతో వచ్చారో ప్రతి ఆశ నెరవేర్చండి నాయన. ఏ విషయంలో బిడ్డలు అడిగారో ఆ విషయంలో నీ గొప్ప కార్యములు మీరు జరిగించండి.
పాపమును దూరపరచండి, శాపమును దూరపరచండి, అవిధేయతను దూరపరచండి, అక్రమమును దూరపరచండి. ఓ నీకు విరోధమైన ప్రతిది మాలో నుండి తొలగించమని మహిమ ఘనత ప్రభావము మీకు ఆరోపించుచు యేసు పవిత్ర నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనులకు కూడా వందనాలు. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీ అందరికీ ఆతిథ్యము స్వీకరించి మీరు వెళ్ళాలి. మరి భోజనాలు సిద్ధపరిచాము కనుక మీరు త్వరపడి వెళ్ళొద్దు, కొంచెం ఆలస్యమైనా మీరు భోంచేసి వెళ్ళండి. మరి